TV, are you happy? Of course, I'm happy. Tenikal adutuna? But I'm not happy. Asha, yemku matade? Adu gadu na nunna mosam chestunna. Nenu ninnu mosam chesindi okka sare. Ninnu preminchadaniki. Mari pelliki? Pelliki em mosam chesanu? Mee nanna garu oppukunnaru pelli chesukunnanu. Mee amma nanna? Chuda Asha, idi chala santoshakaramaina samayam. ఈ సమయంలో వాళ్ళ ప్రస్తావన తీసుకురావద్దు ప్లీజ్. జీవి, ఇవాళ నువ్వు సంతోషంగా ఉండడానికి, నేను సంతోషంగా ఉండడానికి ఆరాధ్య దైవాలు వాళ్ళు వాళ్ళ ప్రస్తావన తీసుకురావద్దన్న నువ్వు నిజంగా మనిషివి కావు. ఆశా, ఎస్, శుభలేఖలు వేసిన తర్వాత వాళ్ళ పట్ల నీ ప్రవర్తన, నీ అసలు రంగు పూర్తిగా నాకు అర్థమైంది. కానీ నా భవిష్యత్తు కోసం, కుటుంబ గౌరవం కోసం ఈ పెళ్ళి ఆకూడదని తాళ్ళు కట్టించుకున్నాను. చూడు, ఏ రోజు నీలో మార్పు వస్తుందో, ఎప్పుడు నువ్వు తల్లిదండ్రులను గౌరవించే రోజు వస్తుందో ఆ రోజే మన శోభనం. గుడ్ నైట్. గుడ్ ఈవినింగ్ సార్, ఒకసారి కలవమన్నారట? చెప్తాను. ఏం లేదు జీవి, మన క్లబ్ ఎలక్షన్స్ వచ్చాయి కదా, మన ప్రెసిడెంట్ గారు నీతో మాట్లాడడానికి రమ్మన్నారు. క్లబ్ పెట్టినప్పటి నుంచి గుత్తగా తీసుకున్నట్టుగా నేనే ప్రెసిడెంట్ గా ఉంటున్నా, అందుకని ఈసారి ప్రపోజల్ చేశాను. కుర్రాడి చేతిలో కళ్ళు ఉంటే గుర్రం పరుగు బాగుంటుందని ఈసారి నిన్ను ప్రెసిడెంట్ చేయాలనుకుంటున్నావు. కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ. కంగ్రాట్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. రామ్ ప్రసాద్ గారికి అల్లుడు కావడం నిజంగా మీ అదృష్టం అండి. కంగ్రాచులేషన్ సార్. ఈ క్లబ్ కి మెంబర్ కావటం, ఇంత చిన్న వయసులో ప్రెసిడెంట్ కావటం మాకు చాలా సంతోషంగా ఉందండి. ఏంటి రామ్ ప్రసాద్ గారు, మీరు బిజినెస్ స్టార్ట్ చేసిన మొదటి సంవత్సరమే ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ అయ్యారు, క్లబ్ మెంబర్ అయిన మొదటి సంవత్సరమే అల్లుడిని క్లబ్ ప్రెసిడెంట్ గా చేశారు. ఆయన చేయలేటండి. జీవి ఎవరు? మన క్లబ్ కు వారసుడు. మనం మన వాచ్మెన్ సూరికి ఇచ్చిన జీతంతో చదివి ఈనాడు ఈ పొజిషన్కి వచ్చాడు. కమాన్, లెట్ అస్ మూవ్. ఏంటి మావయ్య ఆగిపోయారు? నేను వస్తాను అల్లుడు. అదేమిటి మావయ్య, నేను ప్రెసిడెంట్గా కుర్చీలో కూర్చున్న తర్వాత చూసి వెళ్ళొచ్చుగా. నువ్వు కుర్చీలో కూర్చోడం చూడాలని ఉంది అల్లుడు, కానీ ఆ గేడి దగ్గర కూర్చున్నాడే అతను చూస్తేనే బాధగా ఉంది. అవును మావయ్య, నాకు బాధగానే ఉంది. రేపటి నుంచి అందరూ సూరిగాడు కొడుకు సూరిగాడు కొడుకు అంటారే, కానీ ప్రెసిడెంట్ గారు ఎవ్వరూ పిలవరు. ఆయన ఉద్యోగం నుంచి తీసే బాగుండదు. ఏం చేస్తే బాగుంటుందో నేను చూస్తాను. తాగండి, అందరూ తాగండి సార్, మీకు స్పెషల్ గ్లాసు తాగండి. ఈ గ్లాసు మీకే తాగండి. అందరికీ నా నమస్కారాలు. బిహైండ్ ఎవ్రీ సక్సెస్ఫుల్ మ్యాన్ దెర్ ఇస్ ఎ ఉమెన్ అంటారు, కానీ నేను బిహైండ్ ఎవ్రీ సక్సెస్ఫుల్ మ్యాన్ దెర్ ఇస్ అనదర్ మ్యాన్ అంటాను. నా ఈ ఉన్నతికి, ఈ విజయానికి వెనక ఓ మహత్తరమైన శక్తి ఉంది. ఆయన్ని మీ అందరికీ తెలుసు అనుకుంటాను. ఆయన మరెవరో కాదు, నా మామగారు మిస్టర్ రామ్ ప్రసాద్. మన కొత్త ప్రెసిడెంట్ గారిని సత్కరించుకునే సందర్భంలో అందరికంటే ముందుగా సత్కరించుకోవాల్సిన వ్యక్తి మన వాచ్మెన్ సూరి. అతను ఎవరో కాదు, మన జీవి తండ్రి. మన క్లబ్ తరఫునిచ్చిన డబ్బుతో అతన్ని ఈనాడు చదివించి జీవిని ఇంత వృద్ధిలోకి తీసుకొచ్చాడు. అందుకనే మనం సూరిని సత్కరించుకోవాలి. సూరిని వేదిక మీదకి రావాల్సిందిగా మన క్లబ్ తరఫున ఆహ్వానిస్తున్నాం. ఈ సందర్భంలో మీ అబ్బాయి గురించి రెండు ముక్కలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. నేను చెప్పొచ్చేది ఏమిటంటే, నో, ఎవరైనా సరే విడిచిపెట్టేది లేదు. అతను నీ తండ్రి అయ్యా? ఎవరైతే అతను చేస్తున్నది వాచ్మెన్ ఉద్యోగం. తన డ్యూటీ మర్చిపోయి మందు తాగి అందరి ముందు అసభ్యంగా ప్రవర్తించడం
క్షమించరాని నేరం. సూర్య అలాంటి వాడు కాదు, ఏదో పొరపాటు జరిగి ఉండొచ్చు. ఆయన చేసిన తప్పుకి వచ్చిన జనం ముందు మన క్లబ్ తలవంచుకుందండి. నువ్వు పుట్టక ముందు సూర్య క్లబ్లో చేరాడు, ఎప్పుడు ఏ సందర్భంలో ఏ చిన్న తప్పు చేయలేదని నేను చెప్పగలను, కాబట్టి ఈ విషయాన్ని పెద్ద చేయకు. ఆయన్ని సమర్థించి నాకు పక్షపాతాన్ని అంటగట్టకండి. నేను ఆయన ఉద్యోగం నుంచి తీసేస్తున్నాను. రూల్ ఇస్ రూల్, రూల్ ఫర్ ఆల్. సూర్యుని పిలు. అలాగేనయ్యా. సూరి 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 ఏవైనా నువ్వు తొందరపడ్డావయ్యా. నేను కానీ తొందరపడకపోతే ఆయన గారు తొందరపడేవాడు, నన్ను ఉద్యోగం నుంచి తీసేసేవాడు. చూస్తే చూస్తూ నిన్ను ఎలా తీసేస్తాడయ్యా? నలుగురు చూస్తారా? నేనే ఆయన ప్రెసిడెంట్ గారు అయ్యాడు కదా, నేనేమో ఆయన గేట్ దగ్గర వాచ్మెన్ ని, కార్లో వచ్చి పెట్టివాడు, ఇది కూడా వాచ్మెన్ కొడుకు ప్రెసిడెంట్ అయ్యాడంటే ఆయనకు అవమానం కదా, చీఫ్ అయిపోతాడు. అందుకోసమే నా వల్ల ఆయన ఎందుకు చీఫ్ అవడం, రాసిచ్చి వచ్చేసాను. మరే పదమరే ల్యాండ్ బాగున్నట్టుంది, బేరం చేసేద్దాం అంటావా? అది బాబాయ్ కొంపలు అడుగుపోతాయండి. ఇది ల్యాండ్ కాదండి, మీ వియ్యంకుడు గారి ఇల్లు. ఆ ల్యాండ్ మాది కాదండి. ఓ రిటైర్డ్ మేజర్ గారు మా నాన్న మీద అభిమానంతో అక్కడ ఉండమన్నారు. ఆయనకి పిల్లలు లేరు, మా నాన్న ఉన్నంతకాలం అక్కడ ఉండొచ్చు. మా నాన్న తదనంతరం ఏదో అనాథ శరణాలయానికి చెందాలని ఆయన చనిపోతూ రాశారు. ఏ అనాథ శరణాలయం? అదేనండి, మీ ఫ్రెండ్ సుబ్బారావు గారు మేనేజ్ చేస్తున్నారు చూడండి అది. ఓహో, అనాథ శరణాలయమా? ఆ శరణాలయం సంగతి నేను చూసుకుంటాను, కానీ మీ నాన్నగారి చేత ఇల్లు ఖాళీ చేయించి ఆయన మన ఇంటికి తీసుకొచ్చేప్పని నువ్వు చూడు. మన ఇంటికా? అవునయ్యా, ఇక నుంచి మీ నాన్నగారు మీ అమ్మగారు మన ఇంట్లో మనతోనే ఉంటారు. నేను పిలిస్తే వాళ్ళు నా మొహం కూడా చూడరు. నేను పిలవడం బాగుండదయ్యా. ఈ పని జరగాలంటే మీ అమ్మాయి వెళ్ళే అవుతుంది. కరెక్ట్. ఈ విషయం అంతా నాకు మొన్ననే తెలిసిందమ్మా. అసలు ఇందులో నా తప్పు కూడా ఉందమ్మా. పెళ్లి కాకముందే నేను వాళ్ళిద్దరితో మాట్లాడుంటే వాళ్ళ జీవితం అలా రేకుల షెడ్డు పాలు కానిచ్చేవాడినా? చూడమ్మా, న్యాయానికి మీ మామయ్య గారు నా దగ్గర ఉండాలి, మీ అత్తయ్య నీ దగ్గర ఉండాలి, వాళ్ళిద్దరూ ఈ ఇంట్లో ఉండాలి. అల్లుడు చెప్తే రారు, నేను చెప్తే బాగుండదు, కానీ నువ్వు చెప్తే కాదనరు. మరి నువ్వు ఎలా చెప్తావో ఏం చెప్తావో తెల్లారేసరికి వాళ్ళిద్దరూ ఆ రేకుల షెడ్లో మాత్రం ఉండకూడదు. ఏంటయ్యా ముసుముసలాడుతూ వెళ్ళిపోతున్నావు? కూర్చో కూర్చో. అత్తయ్య, మీరిద్దరు ఆ ఇంటికి రాకపోతే మేమిద్దరు ఈ ఇంటికి వచ్చేస్తాం. ఆ రోజు ఇలాంటి ఫిట్టింగ్ పెట్టే పెళ్లికి తీసుకెళ్ళావు, అక్కడికి వచ్చాక ఏం జరిగిందో అందరూ చూశారుగా. మావయ్య, చచ్చిపోయిన మా అమ్మ మీద బతుకున్న మీ ఇద్దరి మీద ఒట్టేసి చెప్తున్నాను. ఆ రోజు పెళ్లిలో మీరిద్దరు నా కళ్ళ ముందు ఆది దంపతులా కనపడబట్టే నిజంగా నేను పెళ్లి చేసుకున్నాను. నేను తాళైతే కట్టించుకున్నాను, కానీ ఈ క్షణం వరకు మా గదులు వేరు, మా ఇద్దరి పక్కలు వేరు. మీరిద్దరు గనక రావడం జరగకపోతే బ్రతికున్నంత వరకు మా ఇద్దరి గదులు వేరుగా ఉంటాయి. ఇది నిజం. అమ్మా అమ్మా, వద్దమ్మా, కొంగు ముడి వేసేది ఇద్దరు కలిసి ఉండడానికి విడిపోవడానికి కాదమ్మా. మామూలంగా మీరు వేరు కాకూడదమ్మా, ఇద్దరు కలిసి కాపురం చేయాలి. పండు లాంటి పెట్టను కానాలి, మేము వస్తాం. అవునమ్మా, కోడలు వస్తే కొడుకు నుంచి తల్లిని దూరం చేస్తూ ఉంటారు. నువ్వు ఈ తల్లిదండ్రుల్ని కొడుకుతో కలపాలనుకుంటున్నావు, తప్పకుండా వస్తావు. అత్తయ్య, రండి బావగారు రండి, దయచేయండి, స్వాగతం సుస్వాగతం. నమస్కారం అండి అయ్యా. బావగారు, ఏమీ మొహమాట పడకుండా భోజనం చేయాలి. అబ్బా, పప్పు చారు ఎప్పుడు ఉండేవేగా, అరిసెలు వేసుకోండి. అంతే, టిఫిన్ తింటారండి అయ్యా, కోడండి అయ్యా. ఒక్కటేమిట్రా, ఇంకోటి వేయి. ఉండలా ఒకట? అయ్యో, ఒకటేమిటి, ఈ పళ్ళెం కనిచ్చేయండి.
అలాగే అమ్మా కొంచెం బాసు ఇది ఒళ్ళా ఇనపరాట బ్రహ్మి ఇప్పుడేం చూసావు నా వయసులో నువ్వు చూడాల్సింది ఏమిటా ఇన్నాళ్ళు దుబాయ్ షేక్లు ఒళ్ళే ఒళ్ళనుకున్నాను మీ ఒళ్ళు చూశాక అదొట్టి కొళ్ళని పెంచింది బ్రహ్మి చెల్లిప్పి మీరెక్కడ చేశారో తెలుసా మీకోసం ఇంత డబ్బు ఖర్చు చేస్తున్నాను కదా నిన్ను ముట్టుకుంటే తప్ప నన్ను కట్టుకునేవాడు నన్ను ముట్టుకోవాలి బాబు అయితే నిన్ను కట్టేసుకుంటాను నన్ను కట్టుకునేవాడు శ్రీరామచంద్రుడై ఉండాలి ఇంతకుముందు మీకు పెళ్ళవలేదా ఒకసారి అయింది పోయింది ఇప్పుడు మాత్రం నేను కట్టేసుకుంటాను మాట నిలబెట్టుకుంటారుగా ఆ విషయంలో నేను హరిశ్చంద్రుడు లాంటివాడిని హరిశ్చంద్రుడా నాకు వద్దు చంద్రపతిని అమ్మేశాడు చిచి చిచి నేను అలాంటివాడిని కాదు ఉండండి బాబు ప్రధానికి తొందర మీకు ఏ పనైనా నిదానంగా శుభ్రంగా చేయాలని సుభాష్ షేక్ చెప్పాడు మధ్యలో వాడవడు రామ్ శుక్లా షేక్ నన్ను పెంచిన వాడు మై డాడీ అంతే కదా చెయ్యి తగులుతుంది బాబు చెల్లిప్పి ఇది కూడా తెలుసా నాకు ఇది ఒక్కటే తెలుసు బాసు బ్రహ్మి రాజా బ్రహ్మి రాజా ఏమయ్యాలుడు ఆ